అందరూ బాగుండాలనే స్వర్గసీమలో నాణ్యత ధర విషయంలో ఎంతో సమంజసంగా ఉంటాం. ఈ మాట నేను చెప్తున్నాను కాదు, మీరు స్వయంగా విచ్చేసి నిర్ణయించుకోండి. స్వర్గసీమ శాండల్ వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. మిచన్ తుఫాన్ ప్రభావంతో జరిగిన నష్టం అంతా ఇంత కాదు. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో రైతులు అలాగే స్థానికుల కష్టాలు వర్ణనాతీతం. ముఖ్యంగా చేతికి అందుతున్న పంటలు ప్రస్తుతం నీట మునిగాయి, అలాగే ప్రభుత్వం వేసిన రోడ్లన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. మరికొంతమంది అయితే రోడ్లు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదే 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి వరద నీటిలో నడిచిపోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం నేను చంద్రగిరి నియోజకవర్గం శేషాద్రి నగర్లో ఉన్నాను. శేషాద్రి నగర్ వాసులు వీళ్ళు, ఇప్పటికీ మోకాల్లోతు నీళ్ళల్లో వీళ్ళున్నారు. అంటే ఉన్న రోడ్లు కనపడకుండా పోయింది. ప్రస్తుతం వెళ్ళాలంటే రోడ్లు కూడా లేని దుస్థితి. అంతేకాదు ఇటువైపు ఉన్న మొత్తం పొలాలన్నీ కూడా వరద నీటిలో నిండిపోయాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు అలాగే వయసు పైబడిన వారు ఎవరైనా శేషాద్రి నగర్ నుంచి రోడ్డుపైకి అంటే తిరుచానూరుకు వెళ్ళాలంటే కనీసం రోడ్లు లేని పరిస్థితి. వీరందరూ కూడా ఒక నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే ప్రభుత్వం ఉన్నా సరే తమకు ఎందుకు రోడ్లు వేయడం లేదంటూ వీరు సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి. అవసరమైన పరిస్థితుల్లో రోడ్లపైకి వెళ్ళాలంటే తాము ఎలా చేయాలి, ఏ విధంగా బయటకు వెళ్ళాలని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి. అమ్మా చెప్పండి, అమ్మా 2 రోజులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు మీరు? సార్ నమస్తే సార్, నా పేరు కళావతి, పాడిపేట పంచాయతీ శేషాద్రి నగర్లో ఉన్నాం మేము. ఇక్కడ శేషాద్రి నగర్లో 3600 ఇండ్లు ఇచ్చినారు, ఇటు సైడ్ 360 ఇండ్లు ఉన్నాయి. దీనికి రోడ్ లేదు సార్. ఇప్పుడు మేము ఎక్కడికన్నా కూలి పనులకు వెళ్ళాలంటే బయటికి ఈ రోడ్డు గుండానే వెళ్ళాలా? 2 రోజులకు ముందు అయితే అసలు వెళ్ళడానికి కూడా లేదు. ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు ఉన్నారు, పస్తులు ఉన్నారు ఇక్కడ. ఎవరు కానీ ఏ నాయకులు కానీ వచ్చి ఇక్కడ పట్టించుకున్న పాపాన లేదు. ఇప్పుడు మేము ఎక్కడికన్నా నైట్ అయితే ఒక అబ్బాయిని తీసుకొని వస్తా, పడిపోయాడు ఒక ఆయన బండిలో. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. పాల ప్యాకెట్లు తెచ్చుకోవడానికి కూడా రోడ్లోకి వెళ్ళి పాల ప్యాకెట్లు తెచ్చుకోవడానికి కూడా మేము వెళ్ళలేకుండా పోయాము. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి సార్. మేము చాలా సార్లు కలెక్టర్కి అర్జీలు పెట్టాము, ఈ రోడ్డు చూపించి ఎంఆర్ఓ ఆఫీస్కి పెట్టాము, సచివాలయంకి పెట్టాము. ఏ అధికారులు కానీ వచ్చి పట్టించుకోలేదు. కొన్నిసార్లు వచ్చారు కానీ చూసుకొని వెళ్తున్నారు. కాబట్టి ప్రభుత్వం నుండి మేమేం కోరుతున్నామంటే మాకు ఈ రోడ్డు వేస్తే మా బ్రతుకులు మేము బ్రతుక్కుంటాము. కూలి పనులు చేసుకుంటున్నారు ఇక్కడ అందరూ. మా బ్రతుకులు బ్రతుక్కోవాలంటే మాకు ఏ సహాయం చేయొద్దండి సార్, రోడ్లు వేయండి ఫస్ట్. అంటే ఉన్న రోడ్లు పరిస్థితి ఇచ్చారా మీకు? ఉంది అసలు రోడ్లు? మాకు ముందు నుంచి రోడ్డు లేదు సార్. ఇక్కడికి వచ్చి 5 సంవత్సరాలు అయింది సార్. మేము 5 సంవత్సరాల నుంచి ఈ రోడ్డు కోసం పోరాడుతూనే ఉన్నాం సార్. ఇక్కడ ప్రజలందరూ ప్రతి ఒక్కరికి సార్, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. చాలామంది పిల్లలు పడిపోతున్నారు సార్, అందరికీ కాళ్ళు వాచిపోవడం, పెద్దవాళ్ళు ఇటు వెళ్ళడానికి భయపడుతున్నారు. చిన్న చిన్న తినేదానికి చిన్న చిన్న తిను పదార్థాలు ఏదైనా తినిపండి తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేదు సార్ మా పరిస్థితి. పాల ప్యాకెట్ పోవాలంటే ఇటు నుంచి దారి ఇక్కడి నుంచి దాటుకొని వెళ్ళడానికి ఇబ్బంది పడి అందరూ చాలామంది పస్తులతో ఉన్నారు సార్. ఇక్కడ కూలీలందరూ రోజు కూలీకి వెళ్ళి తీసుకొచ్చి 300-400 సంపాదించుకొచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. వాళ్ళందరూ పస్తులు ఉంటున్నారు సార్. 4 రోజుల నుంచి గ్యాస్ లేకుండా పొయ్యి మంటేసుకునే వాళ్ళు, వండుకొని తినే పరిస్థితులు కూడా లేకుండా ఖాళీగా కూర్చొని ఉన్నారు సార్ 4 రోజులుగా. మరి మా వైపు ఎవరూ తిరిగి చూడలేదు సార్. ఇంతవరకు ఏం చేస్తున్నారు, ఎట్లా ఉంది పరిస్థితి అని అడిగిన వాళ్ళు ఇంతవరకు లేదు సార్ మమ్మల్ని. మీరు పట్టా ఇచ్చేస్తాము, ముందు కాపురాలు వెళ్ళిపోండి, అన్ని చూసుకుంటాము అన్నారు. ఇప్పటివరకు రోడ్డు గురించి అనుకోనే లేదు. మేము తిరిగినాము, అన్నీ చేస్తాను, మా ప్రయత్నం అయితే మేము చేస్తా అన్నాము. ఈ 3 రోజులుగా అసలు ఇంటి నుంచి బయట వచ్చి పోవాలంటే కూడా మాకు వసతి లేదు. అట్లా నీళ్ళల్లో వెళ్దామంటే పాములు అవి ఇవి ఉంటాయి, భయం వేస్తుంది. అసలు రావాలంటేనే కరెంట్ లేదు, ఏమీ లేదు, వసతి లేదు ఇక్కడైతే. కొంతమంది రైతులు మనతో పాటు ఉన్నారు, స్థానికుల ఆవేదన చూశారు కదా, రైతుల ఆవేదన కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. పూర్తిగా వరద నీటిలో మునిగిపోయిన వరి పంట ఇది. ప్రస్తుతం వరి పంట లోపల నుంచి వరద నీరు బయటకు వస్తున్న విజువల్స్ కూడా చూడొచ్చు. అంటే రైతు ఏ విధంగా ఈ మిచౌన్ తుఫాన్ ద్వారా నష్టపోయాడని మనకు స్పష్టంగా విజువల్స్ ద్వారా అర్థమవుతుంది. రైతు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఎవరైనా వచ్చారండి అధికారులు కానీ ఈ నష్టాన్ని తెలుసుకున్నారా, మీకు జరిగిన నష్టాన్ని? ఈ తుఫాన్ వచ్చిన తర్వాత ఏ అధికారి కానీ ఇంతవరకు మా దగ్గరికి రాలేదని గవర్నమెంట్ అయితే ఒక హెల్ప్ లైన్ పెట్టి అన్నీ పెట్టినా కూడా ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు. ఏ విఆర్ఓలు కానీ ఎంఆర్ఓలు కానీ ఎవరు కానీ ఇక్కడికి వచ్చి అగ్రిచ్ ఆఫీసర్లు కూడా ఎవరు రావట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఉండడం లేదో తెలియదు మాకు. అధికారులకి ఇక్కడికైతే 2 కోట్లు 3 కోట్లు రిలీజ్ చేసామని చెప్పారు ఈ జిల్లాకి, తిరుపతి జిల్లాకి. ఇంతవరకు ఈ రైతులు ఇలా పొలమే కొట్టుకొని వస్తామని కూడా పడుచుకునేటువంటి అధికారులు లేరు.
దానికి సంబంధించినటువంటి ప్రణాళిక లేదు, ఏమీ లేదు, ఎవరు ఏది పట్టించుకోవట్లేదు సార్. దయచేసి సీఎం గారు ఇప్పుడైనా దయచేసి రైతులు ఆదుకోవాల్సినకి దయచేసి కోరుతున్నాం మేము. ఓకే, చూసారు కదా రైతుల ఆవేదన, స్థానికుల కష్టాలు. ప్రస్తుతం రోడ్లు కొట్టుకుపోయాయి, మరోవైపు ఉన్న ఆ రోడ్లు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి, అంటే నీటిలో పూర్తిగా మునిగిపోయాయి ఈ రోడ్లన్నీ కూడా. దీంతో స్థానికులు కావచ్చు, రైతులు ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నారు. ఇప్పటికైనా సరే నష్టం అంచనాను తెలుసుకుని తమను ఆదుకోవాలని బాధితులైతే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తిరుపతి జిల్లాలో మిచ్చం తుఫాను కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరినీ కూడా పూర్తి స్థాయిలో ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మరోవైపు గత రెండు రోజుల పాటు ప్రత్యేకంగా పునరావాస కేంద్రాలను కూడా ప్రభుత్వం ఆర్భాటంగా ఏర్పాటు చేసింది. కానీ పునరావాస కేంద్రాల్లో కూడా కనీస సౌకర్యాలు కరువయ్యాయంటూ అక్కడున్న బాధితులందరూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన నేపథ్యం. ఆర్భాటం తప్ప ఆచరణలో ఏమాత్రం సాధ్యం కాలేదన్నది రాష్ట్ర ప్రభుత్వ తీరు బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. కెమెరా బాస్ వాసుతో జయదీష్, టీవీ5.